అర్జెంట్ గా రమ్మన్నారు ఎందుకు మేడం మీరు అడ్మిట్ చేసిన రాజుకి ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ ఎందుకు డాక్టర్ బికాజ్ హి హావ్ ఎ స్టమక్ ప్రాబ్లం అందుకే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ స్మోకింగ్ కిల్స్ మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ ఋషి హలో సార్ కమ్ ఆన్ సిట్ డౌన్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నీ మీద థ్రెట్ ఉందని వచ్చిన వాళ్ళు రాజు కోసం వచ్చారో లేకపోతే నిన్ను ఈ కేసులో ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారో నాకేం అర్థం కావటం లేదు సారీ సార్ బట్ నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే రాజుకు ఆపరేషన్ ఎందుకు చేశారు సార్ యాక్చువల్గా ఎందుకు చేశారు సార్ హెడ్ ఇంజరీ వల్ల అతను అన్కాన్షియస్ స్టేజ్ నుంచి తొందరగా బయటికి రాలేకపోయాడు అన్ని టెస్టులు చేయించాం అన్ని స్కాన్లు కూడా తీయించాం ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ ఎక్సెప్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అబ్డామినల్ స్కానింగ్ చేశాం స్కాన్ రిపోర్ట్ చూశాక ఐ రియలీ గాట్ షాక్డ్ బికాస్ వీ ఫౌండ్ సంథింగ్ స్ట్రేంజ్ ఇన్ ఇట్ ఏం డాక్టర్ అది మెమరీ కార్డ్ మెమరీ కార్డ్ ఎస్ సీ ఏ ఫారిన్ బాడీ ఇన్ హిస్ స్టమక్ ఎస్ ప్లీజ్ సీ హియర్ ఆ ఐ థింక్ This holds the mystery of Mr. Raju. Okay, Rishi. We will investigate this case, okay? Sir. Huh? ఈ మెమరీ కార్డ్ నాకు కావాలి. See, Rishi. This is our duty to... Sir, it's also our case. Okay. Have it.
Thank you, sir. Best of luck. Thank you. ఏం చేస్తున్నావు రిషి? ఉంది మెమరీ కార్డులో ఏముందో చూడాలి. నిన్నటోవాన్ని అటోవాన్ని అన్న గారి రుట్టువాన్ని న్యాయమైన రెట్టువాన్ని ఏంది రజనీ స్టైల్లో ఎంట్రీ ఇచ్చా అని చూస్తున్నావా? ఎందుకంటే ఆయనలాగే నా దారి కూడా రహదారి. ఇక విషయానికి వస్తే నీకు హ్యాపీ బర్త్డేనే నా రాణి. ఈ దునియాలో లవ్ చేసిన వాళ్ళందరూ గిఫ్ట్ అనగానే ఏ తాజ్మహల్నో లేక తాజాగున్న గులాబ్ పూనో చేతిలో పెడతారు. కానీ నేను మాత్రం ఈ జిందగీ మొత్తం గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. కదేందో తెలుసా? తెలుసా? ఇక్కడ చూడు. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి అమ్మ, రెండు ఆంజనేయ స్వామి. ఇవే నా ప్రపంచం. కానీ ఏడికెళ్ళి పుట్టుకొచ్చిందో కోరిక తెలవదు, కానీ మూతి మీద మీసం మొలవంగానే ఇష్కిలడాయించాలన్న ఆశ మొదలైంది. కథం ఆ రోజుకెంచి ఊళ్ళో ఉన్న ప్రతి పోరి మీద నజరేసిన. అబ్బో చెప్పరాదే కానీ ఆ బాధ. ఒక్కో పోరి ఒక్కో రకం. లవ్ గివ్ జాంతానై సిర్ఫ్ సినిమాకి షాపింగ్కి మాత్రమే గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు ఉంటుంది ఒకటి, నువ్వు ఏమైనా చేసుకో పెళ్ళి అయితే చేసుకోని అంటది ఇంకొకటి, పెళ్లి సంగతి పక్కన పెట్టు పైకం ఎంత ఉందని అడుగుతుంది ఇంకొకటి. గిట్లా అందరూ సెల్ఫిష్గానే సోచాయిస్తుంటారు తప్ప బ్రతకటానికి కావాల్సింది బరువైన పరుసు కాదు, ప్రేమతో బరువెక్కిన మనసు అని తెలుసుకోలేకపోతుంది. ఇక జిందగీలో నాకు పోరే దొరకదు అని గుబులు పడుతున్నప్పుడు నువ్వు కనిపించిన వేరే. అమ్మ తోడు చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక పోరి కోసం ప్రాణాలైనా ఇచ్చేయచ్చు అనిపించింది నిన్ను చూసినప్పుడేనే. మొదటిసారి నిన్ను చూసి మస్తు షాక్ అయినా, కానీ నీ వెనక బందోబస్తు చూసి ఇంకా షాక్ అయినా. నువ్వు కనపడ్డ క్షణం నుండి నీ వెనకనే తిరిగిన, కానీ నీ ముందు మాత్రం రాలేకపోయినా. రాణి, ఐ లవ్ యూ. నీతో మాట్లాడడానికి ట్రై చేసి చేసి టైర్డ్ అయిపోయినా. కొన్నిసార్లు ఇంటికాడికి కూడా వచ్చిన, కానీ కుదరలే. అప్పుడు అర్థమైంది నాకు, ప్రేమంటే అనుకోగానే అయిపోయేది కాదు, అష్ట కష్టాలు పెట్టాడు తిని. ఓసారి నువ్వే మా ఇంటి ముందు నుంచి పోతూ కనిపించినావు. ఐ లవ్ యూ రాణి అని గొంతు తర్వాలనిపించింది, కానీ నీ అనుకున్న బాడీగార్డ్ నన్నే చూస్తున్నాడన్న భయంతో చిన్నగా ఏజామాయి నువ్వు ఆయిలీ ఆయిలీ అని అడగబట్టి ఇగో తీసుకో. నేను నీకోసం ఐ లవ్ యూ అంటుంటే మా అమ్మకి అది ఆయిల్ ఇవ్వు అన్నట్టు అర్థమైంది. ఆయిల్ డబ్బా చేతిలో పెట్టింది. ఇక ఇదంతా వర్క్.